నటుడు సోనోసూద్ మీద హఠాత్తుగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగాయి అంటే ఎవరికైనా కానీ దానకర్ణుడి మీద దాడులు ఏంటి అనిపిస్తుంది. లక్నోలో ఏదో గృహ నిర్మాణ సంస్థతో, రియల్ ఎస్టేట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో లొసుగులు ఉన్నాయి. వాటి కోసం మేము చేసాం, వాటి కోసం ఇంత ప్రచారంతో ఇంత అందరికి ఈ స్థాయిలో చేయాలా? సాంకేతికంగా ముందుగా సమాచార సేకరణ లేకపోతే ఉత్తర ప్రత్యుత్తరాలు అవకాశం లేదు, ఇవన్నీ ప్రశ్నలు. ఊరికైనా జరగలేదు కదా, ఆయన ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం ఏదైతే బీజేపీకి ప్రధాన శత్రువుగా ఉందో ప్రత్యర్థిగా, కాంగ్రెస్ కూడా కంటగింపుగా ఉందో, ఆ కేజ్రీవాల్ తన బ్రాండ్ అంబాసిడర్ అన్నారు, దేశ్కి నేత అంటే మెంటార్స్గా ఉత్తేజ ప్రదాతల కింద సోనుసూదును అంబాసిడర్గా ప్రకటించారు. వెంటనే అది జరిగిన మరుసటి రోజే ఇది, ఎప్పుడో 2012లో కూడా జరిగింది అంటున్నారు. జరుగుతుంటాయి సినిమా తారల మీద, వ్యాపారవేత్తల మీద దాడులు, కానీ అవి వేరు. ఇప్పుడు ఈ నేపథ్యం చూస్తే తప్పకుండా రాజకీయ ప్రేరితమని ఎవరికైనా సందేహం కలుగుతుంది. సోనుసూద్ నేను ఈ సహాయాలన్నీ కూడా చేస్తున్నాను కానీ రాజకీయాల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనం ఆశించట్లేదు, రాజకీయాల్లోకి రావడం అని తప్పనిసరి కాదు, ఇలాంటి ప్రకటనలు అనేక చేస్తున్నారు. ఆయన పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా కొన్ని కథనాలు, ఏది నిజమవుతుందో తెలియదు, ఢిల్లీలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏదేమైనా ఇలాంటి సమయంలో వివాదాస్పదంగా అనుమానాలకు ఆస్కారం ఇచ్చే విధంగా ఆదాయ పన్ను దాడులు చెయ్యించడం, అంతకుముందు కూడా కేసులు పెట్టారు ముంబైకి కోర్టులో ఆయన స్థలం ఆక్రమించడం ఇట్లాంటివన్నీ, అప్పుడేమో శివసేన ప్రభుత్వం అంటే ఆయన దాన ధర్మాల వల్ల తమ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదనే అభిప్రాయం వస్తుందని వాళ్ళు ఏదో పెట్టారు, అది కూడా కోర్టు దాకా వెళ్ళింది. ఎవరు చట్టానికి అతీతులు కాదు, కానీ వేరేవి కడుపులో పెట్టుకొని దాడులు చేయటము లేకపోతే ఒత్తిళ్ళకు గురి చేయటం మటుకు సరికాదు. మోదీ ప్రభుత్వ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ కూడా కొన్నిసార్లు లాంటివి ఆ పనులు చేస్తున్నాయి కాబట్టి ఈ సందేహాలు తలెత్తుతాయి. దీని మీద స్పష్టత ఇచ్చి ఈ సామాజిక దృక్పథంతో సేవ చేసే వాళ్ళను ప్రోత్సహించాల్సిన, నిలబెట్టాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది.